నరసరావుపేట పల్నాడు జిల్లా అయినా కూడా ఇక్కడ కబ్జాలు ఆగడం లేదు. వరద నీటి కాలువ కొండపల్లి హాస్పిటల్ దగ్గర నుండి ఆవుల సత్రం దాకా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వరద నీరు కట్టవ చెరువులో నుండి గుంటూరు రోడ్డు వైపు వెళ్తుంది. ఆవుల సత్రం పక్కనే కాలువ ఆక్రమిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్డు ఆవుల సత్రం సమీపంలో అర్ధరాత్రి 12 గంటలకు 10 టిప్పర్ లారీల మట్టితో ప్రభుత్వ డ్రైనేజీ స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మట్టి తోలించి ఆక్రమణ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయితే అవన్నీ పక్కన పెట్టిన ఆక్రమణదారులు తన పలుకుబడితో వందల సంవత్సరాల పట్టణంలోనే డ్రైనేజ్ వాటర్ వెళ్లే స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆక్రమణ ఆపకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. నీళ్ళని ఈరోజు నీళ్ళని దుర్మార్గంగా కొంతమంది కబ్జా చేసి ఆవు సత్రం పక్కన ఈ సత్రాన్ని మొత్తం ఆక్రమించుకుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. ఈ ఆక్రమణలకి ప్రోత్సహిస్తున్న అధికారులు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు? మేము ఒకటే కోరుకుంటున్నాము, 5-6 ఏళ్ల క్రితం ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు భరంపేట మొత్తం మునిగిపోయినాయి, ఆవు సత్రం నీళ్లు పోయినాయి, అలాంటిగా ఆవులు మొత్తం దెబ్బతిన్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ కబ్జాలని ఆపకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని.